నిన్నటి కురుస్తున్న వర్షాలను దృష్టిలో పెట్టుకొని గౌరవ ముఖ్యమంత్రి గారు అందరిని కూడా అలర్ట్ ఉండమని చెప్పడం జరిగింది. అధికారులందరిని ఆదేశించడం జరిగింది. రంగారెడ్డి జిల్లా వికారాబాద్ జిల్లాకు సంబంధించిన జిల్లా కలెక్టర్లతో పాటు ఎస్పీ గారు సీపీ గారు పోలీస్ డిపార్ట్మెంట్ అందరూ కూడా పై నుండి కింది స్థాయి వరకు అధికారులందరూ కూడా అలర్ట్ గా ఉన్నారు. ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను, గతంలో ఎప్పుడు పడినంత వర్షాలు ఈ రోజు కురుస్తా ఉన్నాయి. కాబట్టి ఈ రెండు జిల్లాలకు సంబంధించిన వాళ్ళందరూ కూడా జాగ్రత్తగా ఉండాలని, అవసరం ఉంటే కానీ బయటకు వెళ్లకుండా ఉండాలని. మీకు ఏదైనా రాత్రిలో ఎక్కువ ఇబ్బంది అయిపోయి వర్షం వచ్చి ఉంటే దయచేసి కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశాం కలెక్టరేట్ లో. రంగారెడ్డి జిల్లాలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయడం జరిగింది, వికారాబాద్ జిల్లాలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయడం జరిగింది. జిల్లా కలెక్టర్స్తో పాటు ఎస్పీ గారు సిపి గారు పోలీస్ డిపార్ట్మెంట్ అందరూ కూడా కింది వరకు కోఆర్డినేట్ చేస్తా ఉన్నారు. దయచేసి అందరూ అలర్ట్ గా ఉండాలని కోరుకుంటూ, వికారాబాద్ జిల్లాలో దయచేసి ఎక్కడైనా వర్షం వల్ల ఇబ్బంది అయిన వాళ్ళు ఎవరైనా ఉన్నా దయచేసి కంట్రోల్ రూమ్ ఫోన్ నెంబర్ కు ఫోన్ చేస్తే తప్పకుండా కలెక్టర్ గారు ఎస్పీ గారు మీకు అందుబాటులోకి రావడానికి అవకాశం ఉంది. దయచేసి కంట్రోల్ రూమ్ నంబర్ నోట్ చేసుకోమని ప్రజలందరూ విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. 6305954956 వికారాబాద్ జిల్లాకు సంబంధించిన కంట్రోల్ రూమ్ కి ఎవరు ఫోన్ చేసినా కలెక్టర్ గారితో పాటు ఎస్పీ గారితో పాటు అధికారులందరూ కూడా అలర్ట్ గా ఉంటారు. ప్రజాప్రతినిధులందరూ కూడా అలర్ట్ గా ఉన్నారు. గౌరవ శాసనసభ్యులందరూ కూడా అలర్ట్ గా ఉన్నారు. దయచేసి ప్రజలు ధైర్యంగా ఉండి 6305954956 వికారాబాద్ జిల్లాకు సంబంధించిన కంట్రోల్ రూమ్ కి ఎవరు ఫోన్ చేసినా కలెక్టర్ గారితో పాటు ఎస్పీ గారితో పాటు అధికారులందరూ కూడా అలర్ట్ గా ఉంటారు. ప్రజాప్రతినిధులందరూ కూడా అలర్ట్ గా ఉన్నారు. గౌరవ శాసనసభ్యులందరూ కూడా అలర్ట్ గా ఉన్నారు. దయచేసి ప్రజలు ధైర్యంగా ఉండి ఏదన్నా ఇబ్బంది వచ్చినా కూడా అలర్ట్ గా ఉండాలని మరొకసారి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. అదేవిధంగా కార్పొరేటర్స్ కి కౌన్సిలర్స్ కి అందరు కూడా ఎక్కడున్నా అక్కడ కాలనీల వాళ్ళని సంప్రదించి ఇబ్బందులుంటే వాళ్లకు సహాయపడడానికి ముందుండాలని కార్పొరేటర్స్ ని కౌన్సిలర్స్ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. కాలనీ అసోసియేషన్లకు కూడా దయచేసి నా విజ్ఞప్తి, మీ కాలనీకి నీళ్లు వచ్చుంటే వాటర్ వచ్చుంటే దయచేసి కింద ఫ్లోర్ లో ఉన్న వాళ్ళని పక్కన ఏదైనా డబుల్ ఫ్లోర్ ఉంటే అక్కడ షిఫ్ట్ చేసే ప్రయత్నం చేయండి. లేదంటే కార్పొరేషన్ పరిధిలలో షెల్టర్ ఏర్పాటు చేస్తా ఉన్నాం, దయచేసి అక్కడికైనా షిఫ్ట్ చేసే ప్రయత్నం చేయండి. కానీ దయచేసి జాగ్రత్తగా ఉండాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఉదాహరణకి నా నియోజకవర్గం అందరు కూడా ఉండాలని మరొకసారి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. దయచేసి అందరు మున్సిపల్ కమిషనర్స్ అందరు కూడా అలర్ట్ గా ఉండాలని, ఏదన్నా కూడా జిల్లా కంట్రోల్ రూమ్ కి గాని మున్సిపల్ కార్పొరేషన్ కంట్రోల్ రూమ్ కి గాని దయచేసి ఫోన్ చేయాలని విజ్ఞప్తి చేస్తూ, మేమందరం కూడా రాత్రింతా మేల్కొంటాం, మానిటరింగ్ చేస్తూ ఉంటాం, ఏ చిన్న ఇబ్బంది ఉన్నా అందరం అందుబాటులో ఉంటాము, జాగ్రత్తలు తీసుకోమని మరొకసారి రిక్వెస్ట్ చేస్తాము. హలో అండి, నమస్కారం. 3 రోజుల నుంచి కురుస్తున్న భారీ ఎత్తున వర్షాలకు తంజాపూర్ విలేజ్ లోని భారీ ఎత్తున పంట నష్టం జరిగింది. సుమారుగా 100 ఎకరాలు పంట నష్టం జరిగినందువలన ఏమన్నా నష్టపరిహారం చెల్లించాలని భూమి యొక్క విజ్ఞప్తి. వర్షాలకు బయట తిరుగుతున్నాం, బాగా అలర్ట్ చేసి కాకినాడ వరకు మొత్తం కాంగ్రెస్లో బీసీ ప్లస్ మేము అలర్ట్ చేసి చూస్తున్నాం. అలా నైట్ 3:40కి మొత్తం బ్రిడ్జి పైకి వాటర్ పోయినా అప్పటి నుంచి బ్యారికేడ్లు పెట్టి ట్రాఫిక్ మొత్తం వచ్చేసాం. ఇప్పటికీ కూడా కొంచెం నడుస్తూ ఉంది, రివర్ ఎప్పుడైతే క్లోజ్ అవుతుందో అప్పుడు ట్రాఫిక్ ఇస్తాం. ఏమన్నా రోడ్ ఇలా కట్ అయితే ఏమన్నా మరమ్మతు కూడా ఆరెంజ్ కూడా సాయం గాలించి మళ్ళీ ట్రాఫిక్ ఇస్తాం. అట్లా 5 గంటలకు బాగొచ్చింది, మేమైతే బయటకు లేచినాము, బాగొచ్చినప్పటి నిద్ర లేదు, ఇంట్లో సామాన్లు ఉన్నాయి, అవి చేస్తున్నా ఇది చేస్తున్నా టీఆర్ఎస్ ప్రభుత్వం అది ఇది అనుకుంటా చెప్తున్నది. ఉద్దర మాటలు బంద్ చేసి ఉన్న పనులు చేయండి. గవర్నమెంట్ ఏం చేస్తున్నది, తెలంగాణ ప్రభుత్వం అది చేస్తున్నాం ఇది చేస్తున్నాం అంటే దాంట్లో రోడ్లు భారీగా సరిగా లేవు. గల్లీలో అడుగుతలేమో వేరేలకు అడిగితే ఏ నాకు ఎవరు వింటలేరు అన్నమాట, నాకు ఎవరు చెప్తలేరు అన్నమాట. అంటే అది పద్ధతి వర్షాలు ఇంత వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఇంత ఎక్కువ నీళ్ళు వస్తే మన ఇళ్లలోకి నీళ్ళు వచ్చి ఇబ్బంది అయ్యే అవకాశం ఉంది. కాబట్టి మన ఇళ్లలో చిన్నపిల్లలు ఉంటారు, బాలింతలు ఉంటారు, పెద్ద మనుషులు ఉంటారు, సడన్ గా ఇట్లా నీళ్ళు వచ్చి మనల్ని చుట్టూ కమ్ముకుంటే ఇబ్బంది అవుతుంది అని మనకి జిల్లా యంత్రాంగం కలెక్టర్ గారు ఎస్పీ గారు మమ్మల్ని అందరినీ నిర్వాక నీళ్ళు చిన్నపిల్లలు ఉన్న వాళ్ళు పెద్ద మనుషులు ఎవరినన్నా ఉంటే వాళ్ళందరినీ తీసుకుపోయి మేము తాండూరులో ఒక ఫంక్షన్ హాల్ మాట్లాడినాము,
ఆ ఫంక్షన్ హాల్లో ఉంచి అక్కడ మంచిగా భోజనం పెట్టి అక్కడ షెల్టర్ ఏర్పాటు చేద్దామని అనుకుని మీ దాకా వచ్చినాం. ఇప్పుడు అంత కానీ మీరు మీకు అంత ధైర్యం ఉండొచ్చు, కానీ కరోనా వచ్చిందని అనుకున్నామా? కొత్త కొత్త రోగాలు వస్తున్నాయి, అవన్నీ వచ్చినాయని మనం ఊహించినామా? కాబట్టి ఏ టైంలో ఏమవుతుందో మనం చెప్పలేము. కాలేదు ఇప్పుడు ఎందుకు పోతుంది, మీరు ఎందుకు వచ్చిందంటే మీకు అనుమానం ఉంటుంది, కానీ ఏమవుతుందో అని ముందు జాగ్రత్త చెప్పేదా. మీకు ఎలాంటి ఆపద కలగొద్దు, మీరు ఎలాంటి చెప్పగా అక్కడ ఏర్పాటు చేస్తామని ఆర్థిక మంత్రి భవనాన్ని మాట్లాడినామా. మీరు ఇక్కడ 600 జనాభా ఉంది, మీరు 600 పిల్లలు తీసుకోబోతాం లేదు మేము రామే అమ్మ నాకు ఏమి కాదు. ఇక్కడ మేము చూస్తున్నాం చాలా సంవత్సరాల నుంచి మా ఇళ్ళల్లో తాండూరు పట్టణ ప్రజలకి తాండూరు ఇన్స్పెక్టర్ విజ్ఞప్తి, అందరూ కూడా జాగ్రత్తగా ఉండాలి. వానలు బాగా పడుతున్నాయి, వాతావరణ హెచ్చరిక ప్రకారం రానున్న 48 గంటల్లో కూడా ఇంకా అతి భారీ వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి దీంట్లో కొన్ని జాగ్రత్తలు మనం పాటించాలి. అందరం కూడా తెలిసి తప్పులు చేస్తాం. దాంట్లో మొదటగా అమ్మల అక్కలకు అందరికీ కూడా నేను విన్నవిస్తున్నా, చిన్నపిల్లగాళ్ళ మీద దృష్టి పెట్టండి. ఇప్పుడు అన్నీ కూడా కరెంటు స్తంభించిపోయి ఉన్నది, ఎక్కడెక్కడ కరెంటు తీగలు తెగి ఉంటాయి, లేదా కరెంటు పోల్స్కి కరెంటు సప్లై అవుతుంటుంది. పిల్లగాళ్ళు మీరు మీ పనులలో పడిపోయి పిల్లగాళ్ళ మీద శ్రద్ధ పెట్టరు, వాళ్ళు బయటికి పోయి ఆ కరెంటు పోల్స్ పట్టుకుని ఆడుకోవటం, మరి నీళ్ళలో తిరగడం ఇవి చేస్తుంటారు. తెగిన కరెంటు తీగలు తగలడం కానీ, మరి అదేవిధంగా మరి కరెంటు పోల్స్ పట్టుకుని ఆడుకోవడం కానీ ఇవి చేస్తూ ఉంటారు. వాళ్ళు గుర్తుపెట్టుకోండి, ఒకసారి ప్రాణం పోతే తిరిగి రాదు. ప్రాణాన్ని మించి ఈ సృష్టిలో ఏది లేదు. మనకి డబ్బు కానివ్వండి, పని కానివ్వండి, అన్ని సెకండరీ థింగ్స్. ఫస్ట్ మన పిల్లలు, మన కుటుంబం. కాబట్టి దీని మీద మీ కుటుంబ సభ్యులందరూ కూడా చిన్నపిల్లగాల మీద దృష్టి పెట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అదేవిధంగా రైతన్నలకు కూడా నేను పదే పదే వేడుకుంటున్నా. ఇప్పుడు విపరీతమైనటువంటి అతి భారీ వర్షాలు పడుతున్నాయి, మీరు శిలలకు పోతారు, పొలాలకు పోతారు, ఆ మోటార్ అనేది మరి నీళ్ళలో మునిగి ఉంటుంది, అదేవిధంగా కరెంటు వైర్లు తెగి ఉంటాయి, మరి రకరకాల సమస్యలు ఉంటాయి, మరి కరెంటు పోల్స్కి కరెంటు సప్లై అవుతుంటుంది. దయచేసి రైతన్నలు మీరు అందరూ ఇంపార్టెంట్ కాబట్టి మరి చూసి అడుగు వేయాలని చెప్తున్నా. ముఖ్యంగా మరి ఒక రెండు రోజులు మరి ఇంట్లోనే ఉండడానికి ప్రయత్నం చేయండి. తప్పని పరిస్థితి అయితే వెళ్లాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు మరి చెక్ చేసుకుంటా, ఒకటికి 10 సార్లు చెక్ చేసుకుంటా నేను జాగ్రత్తకి వెళ్లాలని నేను కోరుకుంటున్నా. కాబట్టి తర్వాత ఇంకొకటి, ఇప్పుడు మనకి వాతావరణ కేంద్ర హెచ్చరిక ప్రకారం ఉరుములు మెరుపులతో కూడినటువంటి వాన కూడా వచ్చే అవకాశం ఉంది రానున్న 48 గంటల్లో. కాబట్టి ఏమన్నా ఉరుములు పిడుగులు పడే అవకాశాలు ఉంటే కూడా పొలాలకు వెళ్ళినటువంటి రైతులు మరి పెద్ద పెద్ద చెట్ల కింద ఉండకుండా త్వరగా ఇంటికి చేరుకునే ప్రయత్నం కూడా చేయండి. దయచేసి మీరు అది పాటిస్తారని అనుకుంటున్నది. అదేవిధంగా బైకులు కానీ ఆటోలు కానీ ఫోర్ వీలర్స్ కానీ ఎవరికైనా నేను పదే పదే హెచ్చరిస్తున్నా, ఈ 2 రోజులు రానున్న 48 గంటల వరకు కూడా దయచేసి ఇళ్లలోనే ఉండండి. ఎక్కడ నీటి గుంటలు ఎంత లోతుంటాయో మనం ఎస్టిమేషన్ చేయలేము. నీటి గుంటల ద్వారా ప్రమాదం జరగవచ్చు, లేకపోతే కొంతమంది రోడ్డు మీద నీరు ప్రవహిస్తున్నప్పుడు దాటడానికి ప్రయత్నం చేస్తుంటారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు అలాంటి సాహసాలు చేయకూడదు, ఎందుకంటే నీటికి అతీతమైన శక్తి ఉంటుంది. మరి పంచభూతాలకు ఉన్నట్లు అందులో భాగంగా నీటికి కూడా అతీతమైన శక్తి ఉన్నది. మనం ఎట్టి పరిస్థితుల్లో దాంతో ఆటాడుకోవద్దు. ఒక్కరోజు మనం ఇంట్లో ఉండటం వల్ల పెద్ద ఒరిగేదేం లేదు, మనకు ప్రాణానికి మించి ఏది లేదు. కాబట్టి దయచేసి 2 వీలర్స్ వాళ్ళు కానీ, ఆటో వాళ్ళు కానీ, కారు వాళ్ళు కానీ, ఎవరైనా కానీ మరి అతి ప్రయోగాలు చేయొద్దని విన్నవించుకుంటున్నా. అదేవిధంగా అత్యవసరమైతే తప్ప కుటుంబ సభ్యులందరికీ కూడా నేను తెలియజేస్తున్నా, పబ్లిక్ అందరికి తెలియజేస్తున్నా, అత్యవసరమైతే తప్ప మరి రానున్న 48 గంటల్లో ఎటువంటి ప్రయాణాలు చేయబాకండి. దయచేసి ఇంట్లోనే ఉండండి. మరి ప్రయాణాలు చేసి మనం ఎక్కడ రోడ్డు దిగిపోయి ఉంటుందో, ఎక్కడ మన రహదారి మరి స్తంభించిపోయి ఉంటుందో మనం చెప్పలేము. ఎక్కడ తీగలు వైర్లు తెగి ఉంటాయో చెప్పలేము. మనం స్టక్ అయిపోయేదానికంటే బదులు మనం ఇంట్లోనే ఉంటే చాలా మంచిదని నిర్ణయించుకుంటున్నా. అదేవిధంగా పాత ఇళ్లలో ఉండేవాళ్ళు, ముఖ్యంగా మన ఓల్డ్ తాండ్రుల్లో కొద్దిగా ఎక్కువ పాత ఇళ్ళు ఉన్నాయి, పాత ఇళ్లలో ఉండేవారికి నేను పదే పదే రిక్వెస్ట్ చేస్తున్నా, దయచేసి మీరు ఆ ఇల్లు గమనించండి. కూలిపోయే ప్రమాదం ఉంటే మాత్రం మరి పక్కనే ఉన్నటువంటి స్కూళ్లలో షెల్టర్ తీసుకుందాం. ఒక 2 రోజులు షెల్టర్ తీసుకోవడం ఇబ్బంది ఏం లేదు. దయచేసి మా పోలీసు వారికి కూడా మేము 24 గంటలు మీకు అందుబాటులో ఉంటాం.
ఎనీ ఇబ్బందికర పరిస్థితి ఎనీ ఎమర్జెన్సీ ఉంటే మాకు డైల్ 100 కాల్ చేయండి మాతో పాటు మరి రెవెన్యూ వాళ్ళు ఉంటారు మున్సిపాలిటీ వాళ్ళు ఉంటారు మరి రకరకాల మీరు కౌన్సిలర్లు ఉంటారు మరి రకరకాల సహాయాలు తీసుకోండి ప్రజలు ఎట్టి పరిస్థితుల్లో ఇబ్బంది పడొద్దు మీరు 24 గంటలు మేము అందుబాటులో ఉంటాం దయచేసి మీరు మా యొక్క చర్యలు తీసుకోవాలి అని నేను కోరుకుంటున్నా ప్రజలందరూ కూడా ఆ ఇల్లు కూలిపోయే ప్రమాదం ఉన్న వాటిని గమనించి మరి సంబంధిత చర్యలు తీసుకుంటే కూడా బాగుంటుందని నా ఉద్దేశం అదే విధంగా చేపలు పట్టడానికి వెళ్ళే వారికి కూడా ముఖ్యం పదే పదే హెచ్చరిస్తున్నా దయచేసి ఈ రానున్న 24 గంటల్లో 48 గంటల్లో అలా చేపలు పోయే వాళ్ళు కూడా కొద్దిగా జాగ్రత్తలు తీసుకోవాలి ముఖ్యంగా ఈతలు పిల్లగాళ్ళు మళ్ళా చెప్తున్నా యూత్ పిల్లగాళ్ళు ఈతలకు వెళ్తుంటారు తల్లిదండ్రులు కొంచెం కంట్రోల్ చేయాలి ఎందుకంటే ఇప్పుడు మనం అతి తక్కువ రోజుల్నే దాదాపు 4-5 మరణాలు చూడడం జరిగింది మనం ఈతకు వెళ్ళి మరి గల్లంతో అయిపోయారని చెప్పేసి ఆ విధంగా మనం ప్రాణం అనేది ఒకసారి పోతే మళ్ళీ తిరిగి రాదు కాబట్టి దయచేసి మీరందరూ గమనించాలి ఈ ఇటువంటి సరదాలకు కానీ ఇప్పుడు ఆడుకునే టైం కాదు దయచేసి పెద్దలు గమనించాలి పిల్లల్ని అదుపులో కంట్రోల్లో పెట్టుకోవాలి ఇంకోటి చివరిగా వానలు బాగా పడుతున్నాయి ఈ వానలు పడుతున్న సమయంలోనే దొంగతనాలు జరగడానికి కూడా అవకాశం ఉంటుంది కాబట్టి మీ యొక్క వాల్యుబుల్ ఐటమ్స్ కానీ డబ్బులు కానీ మీరు ఎక్కడైతే ఉంటారో అక్కడే పెట్టుకోండి ఈ షాపులలో కానీ లేకపోతే షట్టర్లలో కానీ పెట్టి మరి వేరే వేరే రీజన్లు చెప్పడం కాదండి దయచేసి దాని మీద కూడా దృష్టి పెట్టండి కాబట్టి ఈ పాయింట్లన్నీ కూడా మీరు గమనిస్తూ మరి ముందుకు పోవాలని కోరుకుంటున్నా అందరూ కూడా క్షేమంగా ఉండాలని కోరుకుంటున్నా దయచేసి మనం పంచభూతాలతో ఆడుకోలేము కాబట్టి ఈ రానున్న 48 గంటల్లో మీరందరూ కూడా అన్ని డిపార్ట్మెంట్ల వారికి సహకరించి మీరు మీ కుటుంబ సభ్యులందరూ కూడా క్షేమంగా ఉండాలని సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నా జై హింద్ మేము 20-25 వేల పెట్టుబడి పెట్టినాము ఇప్పటికీ ఎకరానాల భూమి ఉన్నది చేతికి వచ్చిన పంట అయితే వానవాడి వర్షం వల్ల నష్టమైంది